చలో అందరికి శరణార్థులలో నో కాస్ కాప్ సిరప్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సి కాక ఇక అరుసుకుందాం రారు లాయల్టీ మోక అగో దీపాల పండుగ నిమ్మలంగా అయినా అదుల్ల ఎట్టెట్లా చేసుకురు పండుగ అంతా బూరలు గారెలు నోములు అంతా నిమ్మలమే కదా ఇక అయితే ఖమ్మం కాడికి పోవాలి మనం ఎందుకనంటే ఇక నరకాసుర వధ కాదు ముదుగాల మా మీద జరుగుతున్న దాడులు మహిళలకు రక్షణ లేదు మహిళలకు భద్రత కావాలి ఈ దీపావళి ఎట్లుండాలని అమ్మలక్కలంతా ఇక దీపాంతలు పెట్టి ఓతీరుగా చేసిరు పండుగ మరి ఆ గమ్మతేందో చూసేద్దాం కదా ముందుగాల నిండుగా ఆ పండుగ చూస్తే మీకు కూడా అనిపిస్తుంది నిజమే కదా అయ్యో అమ్మలక్కలు గిట్ల చెప్తున్నారని దీపాలు గోలిగా దీపాలు వెలిగించి ఇక వాళ్ళ ముచ్చట ఏందో చెప్తున్నారు ఇందాం రారు ఒకపారి ఆడదంటే ఆట బొమ్మ కాదుర ఏనాడు అతివ తలుచుకుంటే కానిదెక్కడుంది నేడు అని ధైర్యం నింపుకోవాలి అమలక్కలు అని చెప్పి అనుకుంటే అయ్యో గిడ జుడూరి దీపాల పండుగ ఎంత ముద్దుగా చేస్తారు అమలక్కలు అంతా కలిసి ఖమ్మంలా తెలంగాణ రాష్ట్రంలో ఆడవులకు విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందిలా ఆగమాగమవుతున్నాం రోడ్డు మీద ఒంటరిగా మహిళలు తిరిగే పరిస్థితి కూడా లేదాయే అని చెప్పి ఖమ్మం నగరంలో ఉన్న శ్రీరామ్ నగర్లో అమలక్కలంతా కలిసికో దీపాల పండుగ గిట్ల చేసిర్రు ఇక మొత్తం మహిళల దీపావళి చేసిరు అనుకో రాదురి కాలనీ అమలక్కలంతా ఒక దగ్గర చేరి ఇక ఆకాంక్షలు మహిళలపై జరుగుతున్న ముచ్చట్ల మీద సరిపోని చర్చలు జరిపి ఇక ఎంపటే నరకాసురుడు దిష్టిబొమ్మ దానం చేసిరు ఇక ఈ కానించెలన్నా ఆడవుల మీద దాడులు అరికట్టాలి సర్కార్ ప్రయత్నం చేయాలని కూడా అనుకొస్తున్నారు కదా చూద్దాం రారు ఒకపారి చూసిండ్రా ఇక మొత్తం మీద గిట్ల మహిళా చైతన్యం ఉండాలి ఇటువంటి ఆలోచన చేయాలి అందరు కూర్చొని మాట్లాడుకోవాలి ఆ ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదు ఎక్కడి నుంచి ఎవరు దాడులు చేస్తారో అర్థమైతే లేదు ఆడదానికి ఎక్కడ లేని అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఇటువంటి దారుణాలు జరిగితే దేశం ఏడ ముందలిపోతుంది అందుకని అమలక్కలకు రక్షణ కల్పించే లెక్కలేమునే చూడాలని చెప్పి ఒక్కతాన గుడి ఇగో ఇట్లా చేసి ఒక్క తిరిగి దీపావళి పండుగ ఇట్లా కూడా మంచిగానే ఉంది కదా పండుగ మొత్తం మీద ఇక రేపు ఓట్లు అన్న దాకుంటుంది ఇలా ఓట్ల రాజకీయము ఎట్లుంటుందో మీకు ఎరికే కదా ఇవాళ ఈ కండవ కప్పుకుంటారు రేపు ఏ కండవ కప్పుకుంటారో తెలియదు జంపింగ్ జపాంగులు అని ఉంటుంది కదా ఇక వాళ్ళ ముచ్చట అన్నట్టు మెయిన్ లీడర్లు దుబుక్కున ఇళ్ళకి దూకేది తెలియదు అన్నట్టు ఇప్పుడు వెమలాడ కాడ కూడా గట్టి అయింది బీజేపీ పార్టీల నుంచి బీజేఆర్ఎస్లో పోయింది ఒక లీడర్ అమ్మ అగో ఎట్లాగెద్ద పెద్ద భారీ షాక్ అని భారీ డైలాగులు కొడతా ఉంటారు ఎవరి ఇళ్ళకు పోయినా ప్రజల ఓట్లతోటి కదా నడిచేది ఈ నాయకులు ఎన్ని మారితే ఏముంటుంది చెప్పురి ఇది కదా ప్రజలకు తెలిసేది ముచ్చట ఇగో ఇది తెలుసు అన్నట్టు వీళ్ళ రాజకీయం కోసం వీళ్ళ అవసరాల కోసం ఎవరు ఎటైనా ఎన్నకెళ్ళి ఎన్నకైనా మారుతుంటారు జనం మటుకు ఈ ముచ్చట తెలుసుకుంటే సరిపోతుంది కావాలంటే చూడుండ్రి దునుకు 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 రో రామక ఎటుబడితే అటే దునుకు రామక దునుకు 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 రో రామన ఎండ్లకైనా దుంకు చూడు రామన అన్నట్టు ఉంటుంది లా ఓట్ల ముందర ఎవ్వరు ఎండ్లకి ఎప్పుడు పోతారో ఎవ్వరికి తెలియదు అన్నట్టు ఇవాళ ఈ పార్టీలు ఉంటారు రేపు ఏ పార్టీలు ఉంటారో తెలియదు ఇక వెనకంగా వచ్చే ముళ్ళతోటి అసలు కథ అంత ఉంటుంది అన్నట్టు ఆఫర్లు పెడతారు కదా ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చితోటి ఇవాళ ఇండ్లా రేపు అండ్లా ఎల్లుండి ఇంకో దాంట్లో ఓట్లు రేపు అన్నదాకా ఇదే మలుపులు మూల మలుపులు ఉంటాయి అన్నట్టు నాయకులతోటి ఇక ఇప్పుడు వెమలాడ కాడ కూడా గట్లనే అయింది అనుకో రాదురి ఇక కమలం పార్టీకి టికెట్ ఆశించిన తులా ఉమ ఇక వీళ్ళు ఏ ఒకపోవుడుతోటి ఇట్లయితే అట్లయితే కాదు ఎట్లా కావాలని గులాబులతోటి గ్రూప్గా చర్చలు నడుస్తున్నాయట ఇక జంప్ అయితేనే కథం అయిపోతట్టుందని ఇక గట్టిగానే అనుకొస్తున్నారు అన్నట్టు ఇక ఇట్లా ఉమకు ఒక్కతేనా చాలా మటుకు ఇదే అవుతున్నాయి కదా అన్ని పార్టీలల్లా ఇక మెయిన్ క్యాండిడేట్లు టికెట్ వస్తుందని ఆశించి రాక మళ్ళీ వేరే దాంట్లోకి పోయి లేకపోతే జడ్పీటీసీ ఎంపీటీసీ రేంజ్ ఉన్నోళ్ళని లేకపోతే బాగా ఓట్లు ఉన్నాయి అన్నోళ్ళని ఇళ్ళకెళ్ళి అండ్లకు అళ్ళకెళ్ళి ఇండ్లకు ఇళ్ళకెళ్ళి అండ్లకు అళ్ళకెళ్ళి ఇళ్ళకు తింపుతూనే ఉంటారు అన్నట్టు ఓట్లు రేపు అన్నదాకా వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు అన్నట్టు నాకు జరిగినటువంటి మోసం నుంచి అంటే నేను మోసపోయిననే దానికాడ నుంచి ఇంకా నేను బయటపడలేదు దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది నేను ఆలోచిస్తున్నాను ఎట్లా బయటపడాలి నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా నన్ను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు మా అనుచరులు నన్ను అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు నా భవిష్యత్తే కాదు కదా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక వ్యక్తిగా నేను ఏం నిర్ణయం తీసుకోవడం అనేది సాధ్యపడదు కాబట్టి ఖచ్చితంగా నేను ఒక నిర్ణయం అనేది తీసుకుంటా ఒకటి రెండు రోజులలో ఆ ఒకటి రెండు రోజులలో తీసుకునే నిర్ణయం మా వాళ్ళు అందరూ ఏదైతే అభిప్రాయం చెప్తారో ఆ చెప్పినటువంటి అభిప్రాయాలకు అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకుంటా ఇక వచ్చేది వస్తుండగా హామీలు వస్తుండగా లేకపోతే ఆఫర్లు వస్తుండగా ఇక ఎట్లుంటారులా ఎటంటే అటే పోవాలి ఎటు పడితే అటే చూడాలన్నట్టు ఇక ఓట్ల ముందలు ఉన్న అనాదిగా వస్తున్న సాంప్రదాయమేనా ఇది ఇక ఈ నడవనైతే ఈ సాంప్రదాయాన్ని ఇంకిత పెంచిరనుకో రాదురి వాళ్ళకు అనుకూలంగా ఎంత పెద్ద లీడర్ అయినా ఎప్పుడైనా ఎటైనా మారుతనే ఉన్నాడు కమిట్మెంటు కాకరకాయ ముచ్చట్లు అనేటివి నడవయన్నట్టు ఇక లోపల ఒప్పందాలు ఏమున్నాయి రేపు నాకేమి ఇస్తావు నేను నీకేం చేస్తా అని ఆషామాషి ముచ్చట్లతోటి అవతలికి ఇవతలకి దుంకుతుంటారు అందుకనే దునికెట్టోళ్ళని పట్టించుకోదు ఓట దాకా దునుకు దునుకు దునుకుడే రామక్క ఇక దుంకుతూనే ఉండు రేటు పడితే అటు
ఇక గాలిపంక పార్టీ అంటే ముచ్చడం మీకు ఎరికే కదా. గాలి చేతలు చేయకపోతే, గాలికి తిరగకపోతే, గాలికి దాడులు చేయకపోతే వాళ్ళకి గాలి ఆడదనుకో రాదురి. అసొంటిదే ఉన్నదనుకో రాదురి. పాపం ఒక ఆమె సెంటు భూమి, 2 సెంట్ల భూమి ఉన్నదట, అందులో సెంటు నాకు వస్తుంది అని చెప్పని, రాజ్యం మాదున్నది, పైన లీడర్ మావాడు ఉన్నాడు, నువ్వు ఎట్టొస్తావు ఏం సంగతి అని ఆమె మీద దౌర్జన్యానికి దిగిరు. దశపో ఇళ్లతో పంచాయతీ ఎందుకని కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నది. అయినా ఇనకుంటే ఆమె చీర బట పే మీద బట్ట గుంజేసి చీర గుంజి ఏం సకదనం, ఏమన్నా దమాకున్నదా వీళ్ళకు? చూడురు గింత దౌర్జన్యమా. బక్క పేదోళ్ళు ఎట్లా బతకాలి ఏపీలో? ఏమన్నా అన్యాయమేనా ఇది? ఏం సంగతి ఎట్లా సంగతి? మొత్తం ఆగానికి దిగబడ్డరు చూడురు గాలిపంక పార్టీ వాళ్ళు. ఇంకా చూడురు గింత దారుణమా. అయ్యో అయ్యో అయ్యో, పాపం పాడైపోయిన గింతగానమా అనుల్ల ఈ గాలిపంక పార్టీ గాలి చేతలు. ఇక చూడురు ఎట్లున్నదో కథ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో పార్లపల్లి ఊళ్ళో జరిగింది చూడురు ఈ ముచ్చట. ఇక ఇంత జాగా ముచ్చట్ల వైసీపీ నాయకుడు, ఇక వాళ్ళు ఇది మాకు కూడా ఉన్నది జాగా అనుకుంటూ వచ్చి ఇక ఒక ఆడామని చూసి చాలా ఇబ్బంది పెట్టుకుంటా, ఇదేంది సారు అని ఆమె కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటే, అట్లా కూడా ఆమె జాగాల బండలేసి మళ్ళీ మీదకి వెళ్ళి ఆమె వస్తే ఆమె పే మీద బట్ట గుంజి అవమానించరు. ఇంతకంటే దారుణం దరిద్రం ఇంకేమన్నా ఉంటుందా అని గాలి చేతలు పాడైపోను. సర్కారు ఇచ్చిన 3 సెంట్ల జాగా అంటే 4 సెంట్ ఉందని ఉరుకొచ్చి ఇక ఆగవాగం చేసిన చూడురు ఈయన గాలిపంక పార్టీ ఆయన. చూసిరా గింత అన్యాలమా అనుల్ల, పాపం ఇక బక్క పేదలు ఎడబతికేటట్టున్నది ఏపీలా. ఇంత దారుణంగా తయారయ్యారు గాలిపంక పార్టీలు. మొత్తం ఇదివరకే కబ్జాలు, గొట్లాటలు, దాడులు, అడిగితే అక్రమ అరెస్టులు ఎన్నో చేస్తుండేది. ఇక ఆఖరికి ఇటువంటి బక్క పేదలను కూడా బతకని ఇవ్వకుండా వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ జాగాలలో బండలేసుకుంటా ఏం చెప్పాలి, ఎట్టాలి వీళ్ళ సక్కదనం సాగిరేవుల ఓని ఏమి లెక్క, ఏమి కథ ఇది? ఏపీ జనం అయితే అల్లల్లా ఆడుతున్నారు బక్క పేదలు చూడరు వీళ్ళ కథ గిట్లున్నది. అయ్యో ఓట్ల ప్రచారానికి సమయం ఏమో తక్కువ ఉండే, ఇక సరసర ఊర్లన్నీ తిరగాలంటే ఊకనే అవుతుందా? ఒక్కడే నియోజకవర్గం అంతా తిరగాలంటే కుదరదు కదా, అందుకని వంతులు పెడతారు. ఇప్పుడు అయ్య నిలబడ్డాడు అనుకో, బిడ్డో కొడుకో ఉంటే వాళ్ళు పోతారు, భార్య ఉంటే భార్య దిక్కు పోతుంది. ఇక ఊర్లన్నీ వచ్చేసుకొని గిర్రా 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 తిరిగి దండాలు పెట్టి దశకాలు పెట్టి ఓట్లు అడుక్కోవాలి కదా. అగో కదా అన్నట్టు ఇప్పుడు అడుక్కున్నట్టే చేస్తారు, వెనక సీరు కొనుక్కున్నట్టు కూడా చేస్తారు అనుకోరి. కానీ వంతుల వారి ప్రచారాలు కూడా ఉంటాయి వింత వింతగా. కావాలంటే ఇక్కడ చూడరు ఒకసారి. ఇక ఓట్లు ప్రచారాలు అంటే ఎట్లుంటుందిలా? ఒకడే క్యాండిడేట్ సర్రను నిలబడి ఊరంతా తిరిగి గిర్రా గిర్రా అందరికి దండాలు పెట్టి ఓట్లు అడగాలంటే ఏడైతుంది? అవుతుందా చెప్పుండ్రి. ఇక అందుకని ఆయా క్యాండిడేట్లు ఏమేం చేస్తుంటారు అంటే, ఇంట్లో మనుషుల్ని, అక్కని, కొడుకుని, చెల్లెని వీళ్ళందరినీ, లేకపోతే భార్యలు ఉంటే భార్యలు వీళ్ళంతా కలిసి తిరుగుతారు అన్నట్టు. ఇక అదే తరికలో ఇటు మునుగోడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి సతీమణి కూడా ప్రచారంలోకి దిగింది. ఇటు సంస్థానారాయణపురంలో అడుగుపెట్టి ఊరూరు తిరిగి అందరికీ ముచ్చట్లు చెప్పింది అన్నట్టు. ఇక అసలే మేము వస్తేనే మంచి చేస్తాం, మేము వస్తేనే మంచి చేస్తాం, మేము అయితేనే బాగా చేస్తామని భారీ భారీ డైలాగులు కొట్టాలనా, హామీలు చెప్పాలనా, ముచ్చట్లు చెప్పాలనా, ఎన్నుంటాయి. ఇట్లా రాజగోపాల్ రెడ్డి ఒక్కడైనా అందరు క్యాండిడేట్లు అంతా తిరగాలంటే నడవదు కదా. ఇక అందుకని ఇంట్లో కూడా తీసుకొచ్చి ఊర్లని మంచుకుంటారు అన్నట్టు. 2 నెలల్లోనే 500 కోట్లు శాంక్షన్ చేయించి ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటట్టు చేసిన రాజగోపాల్ రెడ్డి ఎవరిని ఎవరు మేము మర్చిపోతాము. ఈ యావత్ తెలంగాణలో మొత్తంలో కూడా ఏ నియోజకవర్గం కూడా ఇంత అభివృద్ధి ఏ ఎమ్మెల్యే చేయించుకోలేదు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఎక్కడ కూడా ఇంత మార్పు జరగలేదు. ఈరోజు ఇక్కడ మార్పు జరిగిందంటే ఆయన తన పదవిని త్యాగం చేసి మునుగోడు ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి తను చేసిన ఇదిని ఎవరు కూడా మేము మర్చిపోమని చెప్పి ఒకరు ఇక్కడ తెలియజేస్తున్నారు. నాకు లోకరక్షణ కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు మార్చింది. రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈరోజు మునుగోడు ప్రాంత ప్రజల గురించి, తెలంగాణ ప్రాంత ప్రజల గురించి వాళ్ళ కోరిక మేరకు కాంగ్రెస్ తప్పకుండా, కాంగ్రెస్ అనేది వస్తేనే తప్పకుండా మార్పు జరుగుతుందని ప్రతి ఒక్కరు ఇక్కడ తెలియజేయడం మూలంగానే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి తను కూడా ఈరోజు పోరాటం అనేది సాధించారు. ఇక దండాలు పెట్టి ఓట్లు అడిగినట్టే చేస్తుంటారు, కానీ ఆఖరికి వస్తారకు అవి కొన్నట్టు కూడా చేస్తారు. ఇప్పుడైతే దండం పెడతారు, వెనక సీరు దశకం ఇంటికి వస్తుంది అన్నట్టు. ఇక జనం కూడా కదా ఎదురు చూస్తారు, ఇవాళ రేపట్ల ఏమిస్తారు, ఎవరిస్తారు, ఎంత ఇస్తారు, మా గిన్నోట్లున్నాయి, మా కులంలో గన్నోట్లున్నాయి, ఇట్లా చెప్పుకుంటా చెప్పుకుంటా గుండుగుత్తా ఇక మాట్లాడుకొని జేబులు నింపుకునే పని చేస్తారన్నట్టు. ఇక ఎలవీలేమో పైసలు పంచుకుంటా పోతారు, ఇక వాళ్ళేమో అమ్ముడు పోయేటట్టు వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. ఏదేమన్నా ప్రచారాలలో మట్టుకు గిట్లుంటాయి చూడుండ్రి. అందరు నడుచుకోవాలంటే నడవదు ఒకటే క్యాండిడేట్. అందుకని ఇక ఇట్లా ఇంట్లో పిలిచి కూడా ప్రచారాలు చేయబెడుతుంటారు.
ఏం మాట్లాడుతున్నావయ్యా హరీష్ రావు, అయితే మేము కావద్దా మంత్రులు, మంత్రులం కావాలని మాకు ఉండదా? మేము మంత్రులం అయితే మీకు ఏమైనా తప్ప, మీరే కావాలనా, మీరే ఉండాలనా? ఆ కింది జాతిలో ఎవరు మంత్రులు కావద్దు, సీట్లకు రావద్దు, అధికారంలోకి రావద్దు, ఎంతసేపు మీరు చెప్పింది జెండాలు మోసుకుంటా దండాలు పెట్టుకుంటా జై జై అనుకుంటా తిరగాలనా అని చెప్పి మంత్రి హరీష్ రావు మీదకి ఇక సీతక్క మస్తు ఫైర్ అయింది అనుకో రాదిరి. ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు, తెలుసుకొని మాట్లాడు, మీకు మాత్రమే ఉంది అర్హత, మాకు లేదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితేనే మమ్మల్ని ఆదుకునే పార్టీ, మాకు ఆ విలువలు ఇచ్చే పార్టీ, మీ పార్టీలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఉత్త దండగ పార్టీ అని చెప్పి అని దంచిసి పెట్టింది అనుకో రాదిరి హరీష్ రావు మీదకి. సుధాం రారి ఈ పంచాయతీలు ఉండేవే కానులా, ఇక ప్రచారానికి పోతారు వీళ్ళు ఏం చెప్తారో చెప్పరు కానీ అవతల మాత్రం మస్తరుచుకుంటారు అన్నట్టు. అగో గదే కథ చూడు ఒకసారి. అయ్యో ఏం మాట్లాడుతున్నావు, అయ్యో ఈ చంద్రం ఏమున్నది నీ ముచ్చట పాడుగా, అంటే మా బడుగు బలహీన వర్గాలలో మంత్రులు కావద్దా, మంత్రి కావాలని నా కళ, అది అట్లంటే మాత్రం తప్ప, ఎట్లా అని లొల్లికున్న వారైతున్నావు. ఏ నీదేదని ఉంటే చెప్పుకోవాలి కానీ మా మీద పడే అనేది ఎందుకు, అయినా నీ బంట రోజులకు ఎన్ని కోట్లు ఇచ్చినా వీడికి వచ్చి ఇంత ఆగమాగం చేస్తున్నారు, ఆ కోట్ల పైసలు ఖర్చు పెట్టి ఓట్లలో గెలుద్దామని చూస్తున్నారు, మీతో అయ్యే పనేనా? నన్ను నమ్ముకున్నారు జనం, నేను జనాన్ని నమ్ముకున్నా, అందుకనే మేము సేవ చేస్తున్నాం జనానికి, నువ్వు వచ్చి అలా మీరు మంత్రులా అదా ఇదా అంటే కావద్దా, మేము కాకూడదా, ఎట్లా మాకు హక్కు లేదా, మాకు రైట్ లేదా, గమ్మతే ఉన్నది నీ ముచ్చట అని చెప్పి ములుగు ఎమ్మెల్యే సీతక్క సరిపోనే అరుచుకుంటున్నది అనుకో రాదురి. ఇక ఇటు మంత్రి హరీష్ రావు మీదనే ఫైర్ అయింది అనుకో మొత్తం మీద, మేము అనుడు తప్ప మమ్మల్ని ఎక్కిరించినట్టు మాట్లాడుతున్నామని అనుకొస్తున్నది. ఇక ఆమె ప్రచారంలో భాగంగా చెప్పింది ముచ్చట ఒక పారి ఇందాం రారి. 3 ఎకరాలు ఇస్తాను దళితులకు, ముఖ్యమంత్రి చేస్తాను దళితులకు, మరి 3 ఎకరాలే ముఖ్యమంత్రిలే దళిత బంధు కూడా రానియకుండా మరి డ్రామా చేసిరు. ఇలా దయాకర్ అంటాడు, ఇగో మీరు అందరి పేర్లు రాసుకోండి, ఈ లోపు ఎలక్షన్ కూడా వస్తుంది, వాళ్ళు వాళ్ళు అనుకుంటారు, మనం ఇచ్చిన ఏం అవసరం ఉండదని టీవీలలో చూసిన బయటకు వచ్చింది. అది కళ్యాణ లక్ష్మి ఎప్పుడూ 6 నెలల సంవత్సరంకి వస్తాను పెళ్ళైనాక, వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం కాబట్టి మన కాంగ్రెస్ నాయకులు ఊళ్ళలో తిరుగుతారంటే మాకు ఒకటి వచ్చింది, కళ్యాణ లక్ష్మి ఎప్పుడో ఇస్తారు, ఇప్పుడు కనీసం బంగారం కొందామంటే ధర ఆకాశాన్ని అంటుతుందంటే కరే నిజమే కదా, ఆడ కూతురుకు గుండెల మీద ఉండేది పుస్తలు కాబట్టి తులం బంగారం కొనియాలని కూడా కాంగ్రెస్ పార్టీ, పెళ్లికి తులం బంగారం ఫస్ట్ వచ్చేది మన కాంగ్రెస్, తులం బంగారం చూసిండ్రు కదా ఇక కాదు అన్నట్టు. ఇవే పంచాయతీలు ఉంటాయి ఇలా, ఇక ఇప్పుడు ఎన్నికలు కదా, ఇక వీళ్ళ మీద వాళ్ళు తిట్ట, వాళ్ళని వీళ్ళు తిట్ట, వీళ్ళు ఇది చేసిరు అంటే వాళ్ళు అది చేసిరు అంటే వాళ్ళు అన్ని పంచిరు అంటే వీళ్ళు ఇచ్చిరు అంటే ఇక పైసల మీదకి వెళ్ళి రాజకీయం అంటే ఒక్క ముచ్చట ఒక్క కథనా, గెలుపు కోసం అలుపు లేకుండా చెప్పరాని ముచ్చటలన్నీ వలపోయాలన్నాయే, ఇక అట్లా చేస్తేనే జనం నమ్ముతారని ముచ్చట అన్నట్టు. ఇక అందుకే సీతక్క కూడా ప్రచారంలో ఇక ఈవెనంటే ఆమెకుంటుందా మరి, అందుకనే ఆమె కూడా అనుకొచ్చింది అనుకో రాదు, మంత్రి హరీష్ రావు మీదనే ఫైర్ అయింది మంచిగానే కదా అన్నట్టు ముచ్చట. ఏ ఏదేమన్నా పార్టీ నమ్ముకున్న పార్టీ నన్ను నమ్మింది నాకే ఇస్తుంది టికెట్ అని ఎదురు చూసి కళ్ళు గాయాలు గాయంగా ఏం మిగిలింది ఆఖరికి, ఏం మిగిలలేదు ఏమి లేదు వీరేశానికి, కారు పార్టీలో నమ్ముకొని ఎదురు చూస్తే ఏ వీటికి ఏమి లేదు, ఆ తొండసేయి ఇచ్చిరు అన్నట్టు. ఏ మీతో ఏందో నాకు లెక్క, నేను నియోజకవర్గంలో తిరిగిన ప్రజలు నన్ను నమ్ముతారు, నగరికల్ అంతా నా రోకున్నదని కాంగ్రెస్ పార్టీలో కాలు పెట్టిన అనుకో రాదిరి. ఆకాంక్షలు ఊకుంటాడైగా ఇల్లు గడప గడప తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీ ఏంది దాని కాలేజీ కథ అయింది అని చెప్పుకుంటా నాకే ఓటేయాలని నెసంటోనని చెప్పి ప్రచారం జోరు చేస్తున్నాడు. ఒక పరి చూసేద్దాం రారి. మొత్తం మీద కారు పార్టీ కోసం ఎదురు చూడంగా ఆఖరికి చెయ్యి ఇచ్చిందని ఇప్పుడు చెయ్యి పార్టీలకు పోయిండు కదా వేముల వీరేశం, నగరకాలు మాజీ ఎమ్మెల్యే ఉండే కదా, ఇక ఈ తేపనన్న కారులు కనకరిస్తారేమో అనుకుంటే వాళ్ళు టికెట్ ఇయ్యలే, ఇక ఇయ్యకుంటే నేను ఎందుకుంటా తాత, నా పని నేను చేస్తాను కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు, ఇక అప్పటికే నేను నగరకాలంతా పని చేసుకుంటూనే ఉన్నా, జనంలో తిరుగుతున్నా, జనంతోటే ఉన్న వాళ్ళ ఆపసాపదలు చూస్తున్నా, మరి అటువంటిది నాకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారన్నట్టుగా కోపంతో కాంగ్రెస్లో దునుగానే దునికిండు, దునుకంగానే వాళ్ళు టికెట్ కూడా ఇచ్చి రెంపటే, ఇక కాంగ్రెస్ కండవ మెడల్ వేసుకున్నాడా, ఇక సరిపోని చేస్తున్నాడు ప్రచారం చూడురు, ఇల్లు పల్లె పల్లె తిరుగుకుంటూ ఆయన చెప్పే ముచ్చట ఏదో చెప్తా ఉన్నాడు కదా ఒకసారి ఇందాం రారి. ఎవరిని కదిలించినా స్వచ్ఛందంగా ఈసారి ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, మార్పుకు శ్రీకారం చుట్టాలి, మార్పు కావాలంటే రావాలి కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ అనేటువంటి నినాదం ప్రజల నుంచి మాకు స్పష్టంగా కనిపిస్తాము. ఈరోజు కొందరు స్వచ్ఛందంగా వాళ్ళే కండువలు తెచ్చుకొని మేము కూడా ఈరోజు నుంచి కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తాం, మాకు కండువ కప్పండి అంటున్నటువంటి ఒక సిచ్యువేషన్ మాకు ప్రచారంలో కనిపిస్తాము. అంటే ప్రజల యొక్క మనోభావాల్ని ప్రజల యొక్క స్పందనను చూస్తూ ఉంటే 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలన మీద ప్రజలు విరక్తి చెంది విసికి వేసారిపోయారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు భారీ మెజార్టీ ఇస్తారనేటువంటి నమ్మకం విశ్వాసం ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రం మొత్తం కూడా ఇదే స్పందన ఇదే వాతావరణం ఉంది. అదో కదన్నట్టు ముచ్చట
ఏదున్నా కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమైతది వాళ్ళైతేనే ఆ మంచిగా ముందలకు పోతాం అట్లా ఇట్లా అని చెప్పి గట్టిగానే చెప్తున్నారు కదా ప్రజలకైతే మొత్తం మీద ఏ పార్టీలున్నా ఆ పార్టీ ముచ్చటనే చెప్పాలి మరి ఆ పార్టీ మంచిదని చెప్పకుండా ఇంకో పార్టీ మంచిదని చెప్తామా అట్లా చెప్పాం కదా ఎన్నున్నామో దాంట్లో దానికి జై కొట్టాలి ఈ నడవ అంతా ఇదే తంతు కదా నడుస్తూనే ఉండే అగో అందుకే వీరేశమన్న కూడా ఇదే ముచ్చట చెప్పుకొచ్చిండు మొత్తం మీద అయితే ఇక ప్రచారం అయితే జోరు చేస్తున్నాడు చూడు నగరకల్లా ఇల్లు ఇల్లు పల్లె పల్లె తిరుగుకుంటా ఇక వాళ్ళందరినీ ఓట్లు అడుగుతున్నాడు నా గురించి తెరికే కదా మీకు అని చెప్పి గట్టిగానే చెప్తున్నాడు కదా మొత్తం మీద అయితే బాగున్న చూడరు కథ ఇక గివుల్లా ఇవాళ నో కాస్ కాప్ సిరప్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా